టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ప్రశ్నపత్రాలు లీక్ చేయడానికి ఇన్విజిలేటర్లతో డీఈఈ రమేష్ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేల్చారు. ఏఈఈ డీఈఓ పరీక్షల కోసం హైటెక్ మాస్ కాపీయింగ్ నిర్వహించినట్లుగా తేలింది. 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపోయేలా స్పీకర్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. బనియన్లో డివైస్ తో పాటు మైక్రోఫోన్ అమర్చినట్లుగా గుర్తించారు. అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు సహాయకుల నియామకం కూడా జరిగింది. హైటెక్ కాపీయింగ్ గురించి ఇంటర్నెట్ లో రమేష్ గాంగ సెర్చ్ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అజయ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి, అవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే చాలా కీలకమైన పరిణామాలు మారుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఏదైతే విద్యుత్ శాఖ డీఈకి సంబంధించి రమేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, దాదాపు 2 పేపర్ల ద్వారా 10 కోట్లు సంపాదించాలనే ఒక ప్లాన్ వేశాడు అనేది కూడా అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇప్పటికే శిక్షాధికారులు ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. డీఈ రమేష్ పేరు తెరపైకి వచ్చిన తర్వాత అతన్ని 6 రోజుల కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఈ పరీక్ష రాసిన అభ్యర్థులకి ఎవరైతే రమేష్ అప్రోచ్ అయ్యారో ఆ అభ్యర్థులకి అత్యాధునిక బ్లూటూత్ అమర్చి 2 చోట్ల కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాన్ని మొత్తం కూడా మానిటర్ చేశాడు అనే అభియోగాలు ఆరోపణలు దానికి సంబంధించిన కొంతవరకు ఎవిడెన్స్ కూడా సిటాధికారులు అవుతున్న నేపథ్యంలో ఇంకా రమేష్ ని విచారిస్తే ఇంకా కీలకమైన అంశాలు కీలకమైన సమాచారం ఇది సంబంధించి రాబట్టొచ్చు అని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 6 రోజుల కస్టడీ ఇవ్వాలి అంటూ కూడా సిటాధికారులు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రమేష్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి, రమేష్ ద్వారా నుండి ఇంకా ఇంటర్లింక్ ఎవరు ఉన్నారు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఇంకెవరెవరు ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే రమేష్ ఒక విద్యుత్ శాఖలో డీఈగా ఉంటూ కూడా ఇటు ఆర్టీసీ క్లాస్ తో సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఏదైతే ట్రైనింగ్ ఇస్తూ కూడా చాలా మంది అభ్యర్థులకి పేపర్ లీకేజ్ సంబంధించి అతన్ని అప్రోచ్ అయిన అభ్యర్థులకి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు కూడా అధికారుల వద్ద కొంతవరకు ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో ఇంకా కీలకమైన అంశాలు ఇండెప్త్ గా ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ఇటు రమేష్ ని ప్రశ్నిస్తే ఇంకా చాలా వరకు సమాధానం సేకరించొచ్చని భావిస్తున్న నేపథ్యంలో 6 రోజుల కస్టడీ అయితే ప్రస్తుతం చిత్రాధికారులు కోరిన సిచ్యువేషన్ నెలకొంది. జానికి రైట్ అజయ్.